నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. సో వాళ్ళు మాట్లాడేటువంటి భాష హద్దులు మీరుతూ ఉందంటూ కూడా ప్రజలు ఇక ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఒకరు పీకుతావా, ఏం పీకనిగిపోతున్నావు అని, మరొకరంటే ఇంకొకరు నువ్వేం చేస్తావు, ఇంకేం చేస్తావు, రండా అనేటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు. సో రాజయ్య గారు, గతంలో మీరు ఎంపీగా పనిచేసారు, సీనియర్ నాయకులు, గతంలో ఉన్నటువంటి భాషకు ఇప్పుడున్నటువంటి భాషకు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి భాషను చూస్తే ఏమనిపిస్తుంది? చి అనిపిస్తూ ఉంది. భాష ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, దానిలో విమర్శల్లో బలం ఉండాలి, మాటల్లో తూటల్లాగా పేలాలి, అది భాష. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కడెక్కడోళ్ళో పాపం యోగ్యత ఉన్నా లేకున్నా సెంటిమెంట్ మీద గెలిచిండ్రు. ఇక దానికి ఆది పురుషుడు అనేటువంటి మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన దురదృష్టం. అయిన తర్వాత ఆయన వాడిన భాషను చూసి అందరు నేర్చుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నా. నిన్న మొన్న ఒక మీటింగ్లో మీరు చూసిన మేధావులు, బుద్ధజీవులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఒక దగ్గర జమ అయ్యి, చి ఏమి భాష వాడతారు ఈ నాయకులు, ఈ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మాదిరిగా ఉండవలసిన వాళ్ళు, ఒక ఎగ్జాంపుల్గా ఉండవలసిన వాళ్ళు, వీళ్ళే కంచె చేను మేసినట్టు చేస్తే ఈ దేశాన్ని ఎవరు రక్షించాలి, ఈ రాష్ట్రాన్ని ఎవరు రక్షించాలి అని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూస్తే సిగ్గనిపించాలి, బాధపడాలి, ఆత్మవిమర్శం చేసుకోవాలి. అయ్యో, నన్ను ఈ బుద్ధజీవులు ఇట్లా మాట్లాడుతూ ఉంటే నాకెట్లా నిద్రపడుతుందని అనిపించాలి. పోయి నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడి భాషను నాశనం చేస్తూ ఉన్నారు. ఇది అసహనానికి గుర్తు అంటున్నా. ఏదైతే నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసహనం అంటారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే మాటలే తప్ప వేరే కాదు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇంపేషెంట్ అయితేనే పేషెంటు, ఇంపేషెంటు అయితే సహనం ఉండదు, ఇక తట్టుకునే శక్తి ఉండదు మనిషికి, అది కోల్పోయినా కారుస్తూ ఉంటాడు. ఇప్పుడు జగడాలు అయితే చూసినాం గ్రామాలల్లో, ఎందుకు జగడంలో బాగా అరుచుకొని తిట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు అంటే కేవలం అసహనం. ఈ అసహనానికి లోనైనటువంటి టీఆర్ఎస్ నాయకులను చూస్తే నాకు జాలి అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. నిజంగా అట్లాంటి మాటలు మాట్లాడడము మనమే తెలివైన వాళ్ళం కాదు బిడ్డ. మనం సింగిల్ గ్రాడ్యుయేటో డబుల్ గ్రాడ్యుయేటో చేసిన కావచ్చు, కానీ మనకన్నా 5-5 గ్రాడ్యుయేషన్ చేసిన ఈ సంస్థలో వ్యవస్థలు ఉన్నారు, బుద్ధజీవులు జ్ఞానవంతులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారనే కొద్దిగానన్నా ఇంగిత జ్ఞానం ఉండాలన్నా లేదా అంటున్నా. దండం పెడతా నాయకులారా, పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మంచి విమర్శలు చేయండి, విమర్శలో దమ్ము పెట్టండి, విమర్శల్లో కోణాలు ఆవిష్కరించండి, ప్రజలు హర్షిస్తారు తప్ప చిల్లర మాటలు, చిన్న మాటలు మనకు శోభనివ్వవు, మనం మాదిరిగా ఉండవలసిన వాళ్ళం అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. రాజయ్య గారు, నల్గొండ సభకు వెళ్ళినటువంటి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి సంకోచిస్తూ ఉన్నారు, కారణం ఏమనుకోవాలి? మీకు భయపడుతున్నారా, లేకపోతే వద్దనుకుంటున్నారా అసెంబ్లీకి? నిజంగా కూడా నేను కాదు, మా ఊరు ఎల్లయ్య అంటాడు, మా ఊరు మల్లయ్య అంటాడు, ఏ ముఖం పెట్టుకుని అతడే అందుకే అతలేడు అని అంటారు. అసెంబ్లీకి ఏ ముఖం పెట్టుకుని అతడు, అన్ని తప్పులు పెట్టుకొని ఏ ముఖం పెట్టుకుని అతడు అసెంబ్లీకి అని అంటారు. నేను అంటున్నాను, వాళ్ళు అంటే అన్నారు ఎల్లయ్య అంటే మల్లయ్య అంటే అన్నారు పాపం, కానీ నువ్వు రా, నువ్వు రావాలి. ఆరోగ్యం బాగాలేని అందుకే అసెంబ్లీకి వస్తలేదు అంటారు. నువ్వు రావాలి, ప్రజలు నీకు ఓట్లేసి గెలిపించిండ్రు, నీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు అక్కడికచ్చే రీతిని చెప్పాలి, సద్విమర్శలు చేయాలి. ఆ రోజు మీకు ఇంకోసారి గుర్తు చేస్తాను, నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో వాజ్పేయి లాంటి ఒక నాయకుడు కనుక నాకు అపోజిషన్లో ప్రతిపక్షంలో లేకపోతే నా వీపు నాకు కనబడేది వాజ్పేయి కావాలన్నాడు. అట్లనే మా రేవంత్ రెడ్డి గారు, ఎస్ కేసీఆర్ రావాలి, నా మాట వినాలి, చేసిన తప్పులు ఒప్పుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. తట్టుకుంటాడా కేసీఆర్ వచ్చి ఒకవేళ అసెంబ్లీలో మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తే అధికార పార్టీలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ ముఖ్యమంత్రి గారు, సో సీనియర్ మోస్ట్ కేసీఆర్ సమాధానాలకు తట్టుకుంటారా, కౌంటర్ ఇస్తారా? చూసింది కదా మీరు, కాళేశ్వరం, మేడిగడ్డ నిట్ట నిలువుగా వలిగిపోతుంది. దీనికి కారణం కేసీఆర్ కాదా? ఈ జానడి కడుపు కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిట్ట నిలువుగా ముంచినవా లేదా? వట్టి అడ్డగోలు భాష మాట్లాడి రెచ్చగొట్టి ఓట్లేయించుకొని మొత్తం రాష్ట్రాన్ని నా అతలాకుతలం చేసి పారేసిన ఎట్లా? నీకు నైతిక విలువలు ఉంటే
గతం యాదుకున్నది నీకైతే, మీ కొడుకులకు పిల్ల నీ బిడ్డకు తెలియదు కావచ్చు కానీ నీకైతే జ్ఞాపకం ఉంటుంది. జాఫర్ షరీఫ్ అనేట ఆయనే ఎక్కడ రైలు పడిపోతే వెనకట, రైలు పడిపోవడానికి ఆయన కారకుడు కాదు, కానీ నైతిక విలువలు కట్టుబడి రాజీనామా చేసిన మంత్రిని చూసిన, నువ్వు కూడా చూసినావు విన్నావు. కాళేశ్వరం పాకు మేడిగడ్డ వలిగిపోతూ ఉంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఊరికే విమర్శ చేస్తుందని ఎందుకని అనుకుంటారో ఏమని మా ముఖ్యమంత్రి గారు మొత్తం ప్రతిపక్షాలతో కూడినటువంటి ఎమ్మెల్యేని అందరినీ రమ్మన్నాడు. నేనేమైనా అబద్ధం మాట్లాడితే చూడురా అని, మీరు ఓకపోవచ్చు కానీ నిట్ట నిన్న పగుళ్ళన్నీ చూపిస్తూ ఉంటే ఇదేమైనా తప్ప. కానీ ఏ రెండు మూడు అవుతుంటాయి కామనే గతంలో దేశంలో కూడా వస్తాయని, నాగార్జునసాగర్ కాలేదా, కళ్యాణ్ ప్రాజెక్టు గేట్లు కొట్టుకోపోలేదా, ఏదో పెద్ద వింత లెక్క చూపిస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. నాగార్జునసాగర్ కూలిపోయినా అది, బాక్రనగర్ కూలిపోయినా అది, పోచంపాడు కూలిపోయినా అది, కళ్యాణ్ ప్రాజెక్టు కూలిపోయినా అది, మేము కడితే ప్రజల క్షేమం కోసం కడతాం, దానికి కేంద్ర జలవనరుల శాఖ అనుమతి కూడా పొందుతాం, పొందుక సాంకేతికమైన పట్టుతో కట్టిస్తాం. నీవు కేంద్ర జలవనరులను కనుక దీన్ని మిక్స్ చేస్తే నీ ఆటలు జాగాయని రాష్ట్ర ప్రాజెక్టు చేసినావు. రాష్ట్ర ప్రాజెక్టు ఇంత భారీ ప్రాజెక్టు రాష్ట్ర ప్రాజెక్టు చేయొచ్చునా? నీకు విజ్ఞత ఉంటే నాకు ఒకసారి సమాధానం చెప్పు. 80% కేంద్ర ప్రభుత్వం కనుక అనుమతిస్తే 80% నిధులు కేంద్రం ఇస్తుంది, 20% నిధులే రాష్ట్రం మీద ఖజానా మీద భారం పడుతుంది. ఆ ప్రాజెక్టు బెటరా? ప్రాణహిత చేవెళ్ళ అందుకే పెట్టాము. మొదటి దశ డిపిఆర్ పూర్తి చేసినాం, రెండవ దశ డిపిఆర్ వేగంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వాళ్ళకేమో అదేది మన ప్రాజెక్ట్ పేరుంది ఇచ్చినారు ఆంధ్రలకు, మాకు కూడా ఈ ప్రాణహిత చేవల్ని ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తే వేగంగా కదులుతున్న ఫైల్ను అడ్డుపెట్టి దాన్ని పక్కకు వారేసి ఈయన సొంత గీతలు గీసి మరి పొద్దుగాల గీసిండో పొద్దు గీసిండో ఏమని మాట విన్నాడో ఏమని మాట వినలేదో మనకు అందరికరికే పాపం. ఏదన్నా రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే అధికార యంత్రాంగం శాస్త్రపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు, బండికి రెండు చక్రాలు అటువంటి వాళ్ళు, ఇటు రాజకీయ వ్యవస్థ ఇటు బ్యూరోక్రాటిక్ వ్యవస్థ, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని నువ్వు కామన్ సెన్స్తో మెరుగుపరచుకుంటూ పోవాల్సింది. పోయి 3 గంటలు నువ్వే సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి ఎవరైనా తప్పిన తెలివికల ఏ తప్పితే ఏదైనా ప్రశ్న ఎత్తే, ఓ ఇంజనీర్ ప్రశ్న ఎత్తే ఇక నీకే బాగా తెలుసా, ఇక నాకేం తెలియదు అని వాళ్ళని రెచ్చగొట్టి అవమానపరిస్తే వాళ్ళు చెప్పుడే బంద్ చేసారు. అట్లా అనేక సందర్భాలు మనం చూసినాం. మా మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడు అడిగేది, అయ్యో ఇది ఇట్లా నాకు అట్లా ఇక నువ్వు చెప్పచ్చు నవ్వుతి, ఇక నీకే బాగా చెప్పి, నీది ఏ పేపరే, నీది ఏ పత్రిక, నీ ఏ మీడియానే అని ఆయన అంటే 20 మందిలో నేను అవమానపడతాను, ఆయన బంద్ చేసిండు. ఇవి ఇట్లా నాశనం చేసి ఇలా రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా కావాల్సినటువంటి వ్యక్తి నేను ఒకటే అంటున్నాను, చట్టానికి ఎవరు అతీతులు కారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దానికి సాదృశ్యమైనటువంటి అక్కడ కనబడతా ఉన్నాయి. దానికి తోడుగా ఒక 500 వెనకట మాకు ఉద్యోగంలో ఉండే 50 పైసల రికవరీ కోసం 15 రూపాయల పోస్టేజ్ స్టాంప్స్ ఖర్చు పెట్టిన కానీ 50 పైసలు రికవరీ చేసినారు. అట్టనే ఈ సొమ్ము అంతా రికవరీ చేయాలంటాను. ఎవరి దగ్గర నుంచి? కేసీఆర్ దగ్గర నుంచి. ఎక్కడెక్కడ దాచిండో, ఎవరెవరి దగ్గర దాచిండో మనకు అందరికీ ఎరికే ప్రజలకు. అయితే కాంగ్రెస్ తోటి గతంలో బీజేపీ వాళ్ళే మేము వాళ్ళని జైల్లో పెడతాం, కాళేశ్వరం ఏటీఎం లేక అయింది అన్నారు, సంవత్సరం 2 నెలలు ఏం చేయలేకపోయారు, మీరు అధికారంలోకి వచ్చారు రాకముందు మీరు కూడా కామెంట్ చేశారు జైల్లో పెడతామని, అయితే మీతో బీజేపీ ప్రభుత్వం కూడా ఇవి రెండే దొందే అంటారు. కాయనకు 2 ముఖాలిళ్ళు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా అంటున్నది విహారయాత్రన. అరే ప్రజలకు వివరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సాదృశ్యంగా చూపించడానికి పోతే ప్రతిపక్షాలు నిన్ను కూడా రమ్మన్నారు, మీ పార్టీ వాళ్ళని కూడా రమ్మన్నారు, చూడవే అని చూపిస్తే అది విహారయాత్రలా కనబడతాను. నాది ఏం మంత్రివి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునివి, ఎంత పరిపక్వత ఉండాలి ఒక మాట మాట్లాడే ముందు. నిజంగా కూడా నేను జాలి పడుతున్నా, నాకు మంత్రి అయినందుకు నా దేశానికి, నా రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారికి జాలి పడుతున్నా, సిగ్గుపడుతున్నా. ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకో, ఏమైనా సద్విమర్శ చెయ్యి. సిబిఐ ఎంక్వైరీ అంటే సిబిఐ నీ చేతులు ఉన్నదా? నా చేతులు ఉన్నా? కేంద్రం చేతులు లేదు, ఎందుకు చేయలేకపోయాను? కవితమ్మ అడ్డగోలుగా దొరికితే ఎందుకు పరిశీలన చేయలేకపోయాను? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ జవాబు చెప్తావు,
ఒక్క మాట కాదు, చాలా టైం పడుతుంది ఇట్లా మాట్లాడితే. ఒక్క మచ్చు తినక చెప్తున్నా సిబిఐ నీ చేతిలో ఉంటుంది, నువ్వు చెయ్యి, నేను అద్దంటే అడుగు. కానీ ఉచితమైనటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తే ప్రజలు వినే పరిస్థితిలో లేరు. ఈ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నది, రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగం తేబోతూ ఉన్నది. పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్లో ప్రతిపక్షాల నోరు కట్టేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేసింది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, కేంద్ర మంత్రి గారు మీకు తెలియాలే, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు అన్నిటిని నిర్వీర్యం చేసింది. దానికి మచ్చు తునకగా హుజూరాబాద్ ఎలక్షన్లు, మునుగోడు ఎలక్షన్లు 5,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తే ధర్నా చేస్తూ ఉంటే ఎన్నికలను కౌంటర్ మైండ్ అంటారు. పోస్ట్పోన్ ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు ఇతర దేశానికి పోయినప్పుడు నా గౌరవ ప్రధాని గారు మా భారతదేశంలో గొప్పగా ప్రజాస్వామ్యం విరాజిల్లుతున్నదని ఎలా చెప్పగలుగుతావు? 129 ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి, అందులో ఉన్నతమైన ప్రజాస్వామ్య దేశం మన భారతదేశము. మనం రోల్ మోడల్గా ఉండాల్సిన భారతదేశము. ఇలా చేస్తే ఎలా? ఇలా మాట్లాడకూడదు, దండబెడతాం. అర్థం చేసుకొని సద్విమర్శ చేయండి. రాష్ట్ర పునర్నిర్మాణానికి మీ యొక్క సాంకేతిక సలహాలు ఇవ్వండి, దాన్ని తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నట్టు మనం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక పార్టీలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా భాష మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడండి. సో తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ నివ్వరపోతున్నారు మీరు మాట్లాడే మాట్లాడుకుంటూ. ఇక మాజీ ఎంపీ సిరిసిల్ల రాజా గారు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు, హైదరాబాద్.